గొప్ప కవులందరూ కూడా సాహితీవేత్తలు ఎవరిదైనా బాల్యం సరిగ్గా ఉండి బాల్యంలో జరిగిన సంఘటనలు పెట్టే మనిషి రూపుదిద్దుకుంటాడని అంటుంటారు. దాని మీద పాటలు కూడా రాశారు, దౌలత్ బిలేలో షోహరత్ బిలేలో, అవును, భలే చీన్లో ముజ్సే మేరీ జవాని, మగర్ ముజ్కో లోటాదో బచ్పన్ కా సావన్, ఓ కాగజ్ కి కష్తి ఓ బారిష్ కా పాని, అంత అందంగా. మీ బాల్యం నాటివి ఏమైనా గుర్తున్నాయా మీకు సంఘటనలో? నా బాల్యం ఇప్పుడు నేను రాసే ప్రతి పాటలో బాల్యమే కదా, బాల్యం స్మృతిలా వెంటాడుతున్నా ఆ పాటలు, లేకుండా ఎందుకు రాస్తాను? బాల్యం అంటే మామూలు బాల్యం కాదు, ఒక్క మాట చెప్తాను గుప్తంగా, తక్కువ లేపుతాను. ఇంటి ముందు ఘాటి బట్టెద్దు, 5-6 పశువులు, మేకపిల్లలు, ఆవు పంచకం, ఇంట్లో జునకం, గోమూలకు పల్లీలు, బుడలు అంటారు మా విన్నర జిల్లాలో, బుడ్డలు, పచ్చిగడ్డి వాసన, సదకంకులు, పిట్టలకి చికిత్సలు, చిన్నప్పుడు కాకర చెట్టు, దొండ చెట్టు, ఓ సిక్కుడుగాయ చెట్టు. ఇంటికి వస్తే అది బాల్యంలో ఏమీ లేకుండా మా వాళ్ళు మహారాజులకు అనుభవించినంత సుఖాన్ని ఇచ్చినారు మా అమ్మ నాన్న. అందుకని బాల్యం నాకు పేద లేమితనంలోనే ఆనందాన్ని ఇచ్చినారు. చేయి ముట్టి కొట్టింది, అంతకంటే ఏం కావాలి, మా అమ్మ నాన్న కొట్టింది. అందుకని బాల్యం బాగా అనిపిస్తుంది. పాట పాడేటి పిల్లలు ఊట సెలిమెల్లు, ఆటలాడేటి పిల్లలు మూటాగిరకల్లు, వాగులోని సేపాలో ఈదుతున్నారు, ఒడ్డున రెల్లు గడ్డిలాగా ఊగుతున్నారు, ఏలే ఎన్నెల్లు పిల్లలు ఏలే ఎన్నెల్లు, ఎత్తు ఒక్కెర గట్టు నుంచి వంపుల దుంకిండ్రు, మెత్తని ఇసుక కుప్పల మీద గంతులేస్తుండ్రు, సిట్టి సేతులతోరి పిట్ట గుళ్ళు గడుతుండ్రు, ఆ పికిలి పిట్టల చూసి గూటికి రమ్మని పిలిచిండ్రు, ఏటి కేరా టాలా తోటి పోటీ పడుతుండ్రు, ఎగిరే కొంగల బారును చూసి పరుగులు పెడుతుండ్రు, గుణగుణ నడకాలు పిల్లలు గునుగుపుదంటూ. చాలా పెద్ద పాట ఇది, ఎంత ఎంత అందమైన పాట, ఎంత బాగుంది. చిన్నప్పుడు 15-16 మధ్యలో రికార్డ్ అయినవే 14-15 అవి మాత్రమే ఇప్పటి సజీవంగా రమణీయంగా ఉంటాయి. అమ్మ మాట కానీ, అమ్మ చనవాల తీపి కానీ, అమ్మ ఒడి కానీ. అమ్మగారు పాడేవారు? అమ్మగారు, మా నాన్న, మా అమ్మ ఇద్దరు పాడినందుకు మనకు లేకుండా రికార్డు వస్తాయి. ఆమె ఎట్లా వచ్చిందో వాళ్ళకు, అమ్మ వాడిది నాయన వాడిది. అంత మంచి బాల్యం నుంచి దాటుకుంటూ వచ్చి సమస్యల్ని గ్రహించారు, ఆత్మీకతని పట్టేశారు, అవును, అన్నిటినీ పట్టి ఇప్పుడు మంచి మంచి పాటలు రాస్తారు. మంచి మంచి చోటు రాస్తున్నాం మనం, ఇంకా మంచి అని చెప్పలేము మనం, మంచికి ఎంత ఎంత ఉంటుంది మంచి. సో మీకు మీకు బోల్డ్ అవార్డ్స్ వచ్చాయి ఇప్పటికే, అంటే ప్రశంసలు బోల్డ్ మంది చెప్పుంటారు వచ్చి. మీకు బాగా అంటే ఇంకా రావాల్సినంత గుర్తింపు రాలేదని కూడా అంటారు కొంతమంది. రాకపోతే రాపాయ్ మీకేమి ఎప్పుడు అనిపించింది? ఏవో ఎన్నెల ఏ గుర్తింపు కోరుకుంటుంది అబ్బా, కోయిల ఏ గుర్తింపు కోరుకుంటుంది, ఎన్నెల కంటే మంచి. ఇప్పుడు బ్యూటీ అందాల పోట్ల పెట్టి అమ్మల గారికి ఇస్తారుగా బ్యూటీ, ప్రపంచ అంద సుందరి అని, ఎన్నెల కంటే అందం ఉంటుందా? కోయిల కంటే గొప్ప కొంతాం, వస్తే బాగుంటుంది, పైసలు వస్తే నాలుగు తింటాం, తాగుతాం, తిరుగుతాం, నాలుగు ఖర్చులకు వస్తాయి, రాకుంటే కూడా బాగాలేదు. గుర్తించినాడు ఇప్పుడు మీరు, గుర్తు మీరు సాహిత్యవేత్త, మీరు చాలా విషయాలు తెలుసు, మీరు గుర్తించినారు, మీరు ఆ మెప్పు కూడా అవార్డు అనుకో. ఏమైతే వాళ్ళు ఇచ్చి ఎవడో రాజుల మత్తులు వారసే నరక ప్రాయంబు వారిచ్చి చతురంతయాన త్వరగ భూషాదులు అంబోజాక్ష చతురంతయాన త్వరగ దుఃఖ వేదా దుఃఖ బీజంబులు తదపేక్షదాలు జ్ఞానలక్ష్మి జాగ్రత్త పరిణామ శ్రీకాళహస్తీశ్వరం అంటాడు. కనుక వాడే ఇచ్చేదే వాడు, వాడిచ్చి ముద్రేస్తేనే వాడా ప్రజల మనసులో జ్ఞానుల మనసులు ఉంటాయి కదా. ఇప్పుడు ఒక మహా ఒక ఉన్నతమైన ప్రతిభ ఉన్న వాళ్ళు ఎవరిచ్చినా వాడు ఇస్తే ఈయన ఇస్తే మంచిది, ఇవ్వకపోతే కూడా నేనేం అట్లా ఫీల్ కాను. అది నెలక ఇప్పుడు మనకు రాకపోవడం ఒక తప్పే, ఏవో రావాలని తెలియదు, రాకుండా మళ్ళీ ఫీల్ అయితే ఇంకా ఫీల్ కాదు, బాధ కాదు, రాకపోతేనే బాధ. బాధ అంటే రాకపోతే బాధపడం, మళ్ళీ రాలేదని బాధపడేందుకు వస్తే వచ్చా రాకపోతే కట్టి. అందుకే నేను ఎప్పుడు రాసిన ఎప్పుడు 20 కళ్ళమూలో రైతు హరిదాస కట్టినడట కుప్ప హరిదాస, పెట్టితే భిక్షమే హరిదాస, తిట్టితే మోక్షమే హరిదాస, భిక్షము మోక్షము హరిదాస, నిల్రక్షము కిందివే హరిదాస. ఏముంది అట్లా ఇస్తే ఈయన ఇస్తే ఇచ్చుకుంటారు. నేను అంశవాడు చెప్పలే, రాజశేఖర్ గారు ఇచ్చిన పాపం అప్పుడు ఇస్తే ఎవరినో సినా రెడీ దాని కమిటీ ఉన్నట మా ప్రొఫెసర్లు ఇచ్చిండ్రు, ఇస్తే నేను దాన్ని మోసుకొని తిరలే ఎక్కడ దాన్ని చెప్పుకోలే. ఇస్తే పైసలు ఇస్తారు, కొంచెం బాగుంటుంది, మంచి పోతాం ఆడ కూర్చుంటాం, ఎప్పుడు మనకు దాని పెడుతుంది మీలాంటి వాళ్ళు వచ్చి కూర్చోబెడతారు. ఇంకా ఏమైనా పని ఉంటే అయితే అంతే తప్ప చిన్న చిన్న అవార్డులతో చిన్న ఆనందాలు పెద్ద ఆనందం. యాక్చువల్ గొప్ప కబీర్కి ఏ అవార్డు వచ్చింది, ఏమన్నా ఏ అవార్డుతో బతికినాడు, కంటకావృత ధరలు దాటి ఎక్కడ ఏమన్నా దృశ్య మాధ్యమం లేదు, లిఖిత మాధ్యమం లేదు. కటారుపల్లి ఎక్కడ, కడప జిల్లా ఎక్కడ, ఆదిలాబాద్ జిల్లాలో వేమన పద్యం ఎక్కడ, మెదక్ జిల్లాలో వేమన పద్యం ఎక్కడ, పాలమూరు ఎన్ని ఎన్ని ప్రాంతాల్లో వేమన పద్యం ఉంది, ఎక్కడ బ్రహ్మంగారు బనగాని పల్లె చెప్పలేదంటనకపోయేరు ఎక్కడ దాటింది. కనుక అవార్డులతోని అనేది వస్తే మంచిదే, ఎందుకంటే ఓ ప్రపంచం, అది కూడా ఓ ప్రపంచం కనుక.
కానీ చాలామంది కేశవరెడ్డి నాడు జ్ఞానపీఠ రావాల్సిన రచయిత. మరి ఏమొచ్చింది కేశవరెడ్డికి? పతంజలికి ఏమొచ్చింది? రావిశాస్త్రి గారికి ఏమిచ్చినారు? ఆలూరు భైరవికి చనిపోయినప్పుడు వచ్చినారు. ఇస్తే ఇస్తారేమో కాదు, దానికి పై దానికి పెద్ద కథ. భైరవి గారి ఇస్తే ఇవ్వడం అంత ప్రేమ, అంత మనసున్నోడు మనమే ఎందుకు ప్రేమ ఉంటుంది చెప్పి, నేను చుట్టామా పక్క మాద పోవాలి వినమ్ర కాలు మోకాలి నేను నాలాంటి నిర్లక్ష్యం అనారికి నేను మళ్ళీ నా సో నా కోసం అయ్యా గొరటంగా నేను పట్టుకొని చూడండి నాలుగు మాత్రం నా కవిత్వం బాగుంది అంటారు. ఇప్పుడు నా ఎప్పుడో చెప్పలేకుంటే పిలిచి మరి వీనికి ఇద్దామని వణుకుంటుంది. అది కాలం వస్తే పరిస్థితి బాగు అని ఒక సంస్కృత పండితుడు భాసుడు బాగుద్ది అలా కాలం అనంతమైంది. కాలం అనంతమైంది, వచ్చే తరాలు అనేక తరాలు వస్తాయి. ఎవరో ఎప్పుడో ఒకప్పుడు నన్ను గుర్తించకపోరంటారు. ఆనాడు కాళిదాస సమకాలికుడే బాధపడరు అట్లా. కాలం అనంత గుర్తిస్తారు నా సాహిత్యాన్ని అంటారు. అంత పని ఇప్పటికీ మన కళ్ళ ముందే గుర్తించాలని రేపు మర్చిపోవాలని లేదు కదా, రావచ్చు చెప్పలేము.